నేను వాచి ఉంటున్నప్పుడు దేవుని వాక్యం మీద శ్రద్ధ కలిగి ఉన్నాం. ఓకేనా? కీర్తనలు 145 అధ్యాయం 18-19 ఆయన వ్రాయబడిన మాట, తనకు మొరుపెట్టు వారికి అందరికి, తనకు నిజముగా మొరుపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియమైనవారా, మనకి ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, తనకు మొరుపెట్టు వారికి అందరికీ అని వ్రాయబడుతూ ఇంకో మాటలో నిజముగా మొరుపెట్టు వారికి అందరికీ అని వ్రాయబడింది. అది అదేనమ్మా, మొరపెట్టడం వేరు. మనకి అవసరత ఉన్నప్పుడు మనలో ఉన్న బాధ వేరు, అవసరత లేనప్పుడు ఉన్న బాధ వేరు. మనం అర్థమైందని మామూలుగా అంత హ్యాపీగా ఉన్న సమయంలో మనకి పెద్ద బాధ అనిపిస్తుంది కాబట్టి సాధారణంగా మొరపెడతాం, సాధారణంగా ప్రార్థిస్తాం. అదే ఏదైనా ఒక కష్టమో బాధో ఇబ్బందో వచ్చితే కనుక ఎలా ఉంటుందంటే మనసు వేదనతో బాధతో నిజముగా మొరపెడతాం. ప్రైవేట్ మాట 18 తనకు మొరపెట్టు వారికి అందరికీ అంటూ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నాడైనా? ఎవరికి? తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. అక్కడ 19 తనయందు భయభక్తులు గల వారి కోరిక. ఎలాగండి? ఎవరైతే నా తండ్రి అయిన యెహోవా మీద, నా యేసయ్య మీద భయముతో భక్తితో ఎవరైతే ఉంటారో వారి పట్ల చెప్తున్నాడు దేవుడు. భయభక్తి లేని వారి గురించి దేవుడు ఏం చెప్పట్లేదు, కానీ భయభక్తి గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. ఈ రోజున మీలో దేవుని భయం ఎంత ఉందో, దేవుని భక్తి ఎంత ఉందో మీ భయభక్తిని బట్టి దేవుడు మీ కోరికలు నెరవేరుస్తాడు. మన కోరికలు జరగట్లేదు, అయ్యో ఇది జరగలేదు, సాధ్యం కాదంటే గల కారణం దేవుని ఎందు మనలో భయభక్తులు లేవేమో. భయభక్తులు గల వారి కోరిక ఆయన తప్పక నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. దేవుని స్తుతిద్దాం. కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులు గమనించండి, మరి దేవుని ఎందు మరి మీరు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. భయంతో ప్రార్థన చేస్తున్నారా? భక్తితో ప్రార్థన చేస్తున్నారా? భయభక్తి లేకుండా ప్రార్థన చేస్తున్నారా? ఎందుకు మీకు కార్యములు జరగట్లేదు? ఎందుకు మీకు కార్యం ఆలస్యమవుతారంటే కనుక మీరు ఒకవేళ దేవుని భయభక్తి కోల్పోయారేమో. కాబట్టి ప్రభు చెప్తాడు, తనయందు భయభక్తి గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవునిందు మీరు భయంతో భక్తితో దేవుని సన్నిధికి వచ్చి ఆయన దగ్గర మొర పెడతారో తప్పకుండా నా ప్రభువు మీ కార్యము నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 33:18 కీర్తన 33:18 చూసినట్టయితే కనుక, వారి ప్రాణమును మరణముని తప్పించుటకును కరువులలో వారి సజీవులుగా కాపాడుటకును. గమనించండి ఇక్కడ, ఎప్పుడైతే దేవునందు నా ప్రభునందు నా యేసయ్య పట్ల మీరు భయభక్తి కలిగి ఉంటారో మీ కోరిక నెరవేర్చడమే కాదు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు కూడా. మీరు మరణకరమైన అపాయాలు ప్రమాదాలు వచ్చినా నా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. అంతేకాదు 19 యెహోవా దృష్టి ఆయన ఎందు. ఎలాగండి? యెహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచున్నది. దేవుని దృష్టి ఎవరివైపు ఉందంటే కనుక, ఎవరు దేవుని పట్ల భయము భక్తులు కలిగి ఉంటారో ఆయన దృష్టి వారి మీద వస్తుందంట. ఈ రోజున దేవుని దృష్టి నీ మీదకి రాలేదంటే ఆయన ఎందు నీకు భయభక్తి పోయిందేమో. ఒకవేళ ఆయన దృష్టి నీ మీద ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఆయన పట్ల భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధి రావడంలో క్రమం ఉండాలి, దేవుని వాక్యం చదవడంలో క్రమం ఉండాలి, ఆయన పాటల విషయంలో క్రమం ఉండాలి, ఆరాధన విషయంలో క్రమం ఉండాలి, దేవుని ప్రార్థించడంలో భయభక్తి కలిగి ప్రార్థించాలి, ఒక క్రమం ఉండాలి. దేవుడు అవన్నీ చూస్తాడు, అవన్నీ చూసి మనకి మాటలు వేయటం ప్రారంభిస్తాడు. మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత ఉందో, నమ్మకం ఎంత ఉందో, భయం ఎంత ఉందో, భక్తి ఎంత ఉందో, ఇవన్నీ చూసి దేవుడు తగిన రీతిగా మార్కులు వేసి అలా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే యెహోవా దృష్టి ఆయన భయంతో గలవారి మీదను, ఆయన కృపకరు కనిపెట్టి వారి మీదను నిలుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 34:7 చూస్తే పక్కనే నిలుచులో, యెహోవా ఆయనందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని స్తోత్రం. ఏం చేస్తుందంట?
ఎవరైతే దేవుని పట్ల నా తండ్రి యెహోవ పట్ల భయభక్తి కలిగి ఉంటారో వారి చుట్టూ ఎల్లవేళలా ఏం కాపుదలు ఉంటాయంట, దేవదూతలు ఎల్లవేళలా కాపుదలు ఉండి వారిని రక్షిస్తానే ఉంటాయంటండి. అంతేనే మనం జారిపోయినా పడిపోయినా ఆయన ఆయన చేతుల్లో ఎత్తుకు నడిపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. నీ పాదం ఎప్పుడు రాయి తగలకుండా వారిని ఎత్తి పట్టుకుందురని కీర్తన 97 రాయబడిన వాక్యం ద్వారా, ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల భయభక్తి కలిగి జీవిస్తున్నావో, నీకు ప్రమాదం వచ్చినా ఇబ్బంది వచ్చినా పడిపోతున్నా సరే ఆయన యొక్క దేవతలు మీకు కంచె వేయబడతాయి, కావలిగా ఉంటాయి, మేము రక్షిస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 34:5 వచనంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు. ఎవరైతే నా ప్రభు పట్ల, నా యెహోవా పట్ల, నా యేసయ్య పట్ల ఎవరైతే నమ్మకంతో విశ్వాసంతో భయభక్తులతో ఉంటారో వారికంటండి, వారి ముఖం ఎలా ఉంటుందంటండి, వెలుగ్గా ఉంటుందంట. నా దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరికి కూడా వారి ముఖాలు అమ్మా వెలుగ్గా ఉంటాయన్నాడు, కానీ తెల్లగా ఉంటాయని అనలే. అర్థమైందా? కొంతమంది తెల్లగా ఉన్న వాళ్ళగా నల్లగా ఉన్న వాళ్ళగా అనుకుంటారేమో. తెలుపు నలుపు సంబంధం కాదు ఇక్కడ. దేవుడు వాళ్ళ హృదయాలు వెలుగ్గా ఉంటాయి, సంతోషంగా నింపబడతాయి, అదే నేను ఆయన చెప్తున్నాడు. కాబట్టి చూస్తే ఆయన వారి తట్టు చూడగా, వారు ఆయన తట్టు చూడగా ఎవరు, దేవునందు భయభక్తి కలిగిన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగుద్ది అంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. అలాంటి వారు దేవుని యందు భయభక్తి కలిగిన వారికి ఎటువంటి సిగ్గుపడవలసిన పని లేదు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రభు పట్ల భయభక్తి కలిగిన వారికి ఏముంటుందండి, సిగ్గుపడవలసిన పని లేనే లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రేమ వాళ్ళని గమనించండి, ఈ వాక్యంలో దేవుడు నీకు తోడుగా ఉండడానికి వచ్చాడు. ఆయన నువ్వు ప్రేమిస్తే, నువ్వు ఆదరిస్తే, నువ్వు పిలిస్తే, నువ్వు ప్రార్థించినప్పుడు వినయవిధేయులతో ప్రార్థిస్తే, ప్రార్థించడమే కాకుండా దేవుని రావడంలో ఒక భయభక్తి కలిగి ఉంటే, ఇవన్నీ మనలో ఉంటే దేవుడు నువ్వు అడిగిన ప్రతీదీ కూడా సహాయం చేస్తాడు. ఆయన చూస్తాడు ఎవరు నా యందు భయభక్తి కలిగి ఉన్నారా అని చూస్తాడంట. వారికి ఆయన సహాయం చేయడానికైనా ఇష్టపడుతుందంట. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేయదునని దేవుని వాక్యం చెబుతుంది. మీరు దేవుని ప్రేమించడం ప్రారంభిస్తే దేవుడు మీకు కావాల్సినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకి ఎవరైతే నిజంగా మొరపెడతారో, ఎలాగండి తను నిజంగా మొరపెడతారో, వారికి అందరికీ ఆయన వారి కోరిక నెరవేరుస్తాడు, వారు దీవిస్తాడు, వారి బలపడతాడు. దేవుడి వాక్యం దేవుడు దీవించడగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ పరమ తండ్రి, దేవాన్ని స్తోత్రాలండి. చెప్పబడిన బోధించబడిన వాక్యం బిడ్డలు ఫలించట్లు సహాయం చేయమని, ఈ వాక్య ద్వారా బిడ్డలు మేలు పొందే వాక్యం దయచేయండి ప్రభా. నేను తనకు మొరపెట్టి వారు అంటూ, తనకు నిజంగా మొరపెట్టి వారికి అందరికీ ఆయన వారి కోరిక నెరవేర్చేసినట్లుగా నేను మా కోరిక మా ఆలోచనలు నెరవేర్చి దీవించి గణపతి మేలు చెప్పి దీవించమని ఈ ప్రార్థన నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని నా ప్రభువును నా రక్షణ ఇస్తూ పరిశుద్ధంగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.